తిరుపతి ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి 2019లో జరిగిన ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ నేత గొట్టిపాటి రవికుమార్ చేతిలో ఓటమి పాలైన బాచిన కృష్ణ చైతన్య. వైసీపీ ప్రభుత్వంలో అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగారు. అద్దంకి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గొంటూ వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో బాచిన కృష్ణ చైతన్యను తొలగిస్తూ పాసం హనిమిరెడ్డిని నియమిస్తూ వైసీపీ అధిష్టానం వెల్లడించింది. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అద్దంకి నియోజకవర్గంలోని తన అనుచరులతో సమావేశమయ్యారు. సంత మాగలూరు నుంచి వైసీపీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైసీపీ నాయకులు, టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ని కలిశారు. బాచిన కృష్ణ చైతన్య మరియు ఆయన తండ్రి గరికయ్య టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వారు దర్శి టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం.